Pradeepan. మన భారత ప్రధానమంత్రి మాననీయ శ్రీ నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు అమిత్ షా గారి నాయకత్వంలో ఈరోజు దేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులందరూ కూడా మహాత్మా గాంధీ యొక్క 150 సంవత్సరాల జయంతి కార్యక్రమాన్ని ఈరోజు నుంచి జనవరి 30 తారీఖు వరకు అనేక ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. దానికి అనుగుణంగానే మొత్తం దేశం మొత్తం మీద మన పార్లమెంట్ సభ్యులందరూ కూడా పాదయాత్రలు ప్రారంభించారు. దాంట్లో భాగంగా మన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారి ఈరోజు మహాత్మా గాంధీ గారికి జయంతి సందర్భంగా నివాళులు అర్పించి వారు ఇప్పుడు మన ఉద్దేశించి మాట్లాడతారు. దీని తర్వాత ఇక్కడ నుంచి మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అది ఐక్యరాజ్య సమితిలో కూడా ఆ పిలుపునిచ్చారు దేశంలో పర్యావరణ పరిరక్షణ కోసమని. ఆ పరిరక్షణలో భాగంగా ఇక్కడ నుంచి మనం బేగం బజార్లో లీవ్ ప్లాస్టిక్ యూజ్ కాటన్ క్లాత్ అనే నినాదంతో మనం అక్కడ సంచు కాటన్ సంచులను పంచడం కార్యక్రమం ఉంటుంది. మీడియా మిత్రులందరూ మన సోదర కార్యకర్తలందరూ కూడా రావాలి. అంతకుముందు సుధా పద్మిని చారిటబుల్ ఫౌండేషన్ వాళ్ళు శాంతి దీనికోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ గారిని సన్మానిస్తారు. ఈరోజు మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని గాంధీతో పాటు జవహర్లాల్ ఇది లాల్ బహదూర్ శాస్త్రి యొక్క జయంతి కూడా జరుపుకుంటున్నాము. నేటి యువత వారిద్దరు చూపిన బాటను ఆదర్శంగా తీసుకొని జాతి సమైక్యతకు దేశాభివృద్ధికి పాటుపడాలని ఈ విధంగా మనవి చేస్తూ ఒక 2 నిమిషాలు సుధా పద్మిని చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్ అయిన సుధా గారు 1 నిమిషం మాట్లాడాలని మనవి చేస్తాను. Thank you.
అందరికీ నమస్కారం అండి. నా పేరు సుధా పద్మిని. ముందుగా అందరికీ 150వ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తూ పార్టీలో అందరి మన్ననలు పొందుతూ ఇటు ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం తన వంతు కృషి తను చేస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారికి, మా సంస్థ అయిన సుధా పద్మిని చారిటబుల్ ఫౌండేషన్ నుంచి మహాత్మా గాంధీ 150వ జన్మదినం జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ శాంతి అవార్డును మా సంస్థ నుంచి బహుకరించడం మాకెంతో ఆనందంగా ఉంది. ఇక ముందు సార్ కూడా మంచి మంచి పదవులు ఆశించి దేశ అభివృద్ధి కొరకు, మత సామరస్య కొరకు అన్ని విధాలుగా సహకరిస్తారని చెప్పేసి, దేవుడు ఇంకా మంచి అభివృద్ధిని సార్కి అందిస్తారని చెప్పేసి నా హృదయపూర్వకంగా మనవి చేసుకుంటూ కోరుకుంటున్నాను. ధన్యవాదములు. సభ నిర్వాహకులు డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలు జరుపుకోవాలనే ఆదేశం మేరకు మన రాష్ట్రంలో కూడా మహాత్మా గాంధీ యొక్క సందేశంతో పాటు నరేంద్ర మోడీ గారు వారి సిద్ధాంతాన్ని వంటబుచ్చుకొని ఏ రకంగా ఇవాళ మరి గత 5.5 సంవత్సరాలుగా పాలన జరుపుతున్నారో తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తృత ప్రచారం తీసుకురావాలని చెప్పి ఒక కమిటీ నేతృత్వంలో ఈ యొక్క ఉత్సవాలు మనం నిర్వహిస్తున్నాం. డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, ప్రదీప్ కుమార్ గారు, ఇంకా ఇతర జయశ్రీ గారు, బొమ్మ జయశ్రీ గారు వారి నేతృత్వంలో ఈరోజు నుంచి మొదలుకొని ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా 30 జనవరి వరకు పార్టీ ఇచ్చినటువంటి ఆదేశం మేరకు పల్లె పల్లెలో అన్ని ప్రాంతాల్లో కూడా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు, వన్ టైం యూజ్ ప్లాస్టిక్ ఏదైతుందో దాన్ని నిషేధించి వాడుకలోకి బట్ట, జూటు, పర్యావరణ హితమైనటువంటి వాటితోనే దైనందిక కార్యక్రమాల్లో అలవాటు చేసుకోవాలనేటువంటి ఇచ్చిన పిలుపుని అందుకొని, ఎందుకంటే ప్లాస్టిక్ ఎంత ప్రాణహానియో ప్రాణకోటి జీవులకు కూడా హానికరమనే విషయాన్ని మనం విస్మరించడం వల్ల ఈరోజు పర్యావరణ సమతుల్యం లోపించడము, కాలుష్యం వెదజల్లడము, ప్రాణాంతకరమైనటువంటి వ్యాధులు సోకడము, ఇది ఒక భయానకమైనటువంటి ఈ యొక్క ప్లాస్టిక్ వాడకం అనేది మొత్తం ఈ జీవకోటికి ప్రతిబంధకంగా మారడం. ప్లాస్టిక్ అది భూమిలో కూడా కరగదు, తరగదు, మనము కాల్చితే అందులోంచి విషవాయువులు, ఈ రకమైనటువంటి వ్యాధులు కూడా విషపూరితమైన వ్యాధులకు దోహదపడుతున్నది. ఇవాళ అటువంటి దాన్ని ఇవాళ 150 సంవత్సరాల పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అందరం కూడా సంకల్పం తీసుకొని భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపును అందరూ కూడా అభినందిస్తూ ఆ దిశలో అడుగులు వేయడానికి మనమందరం కూడా ఈరోజు అంకితం అవునామని సందర్భంగా తెలియజేస్తూ 150 సంవత్సరాల జయంతి ఉత్సవాలు ఘనంగా ఇవాళ దేశవ్యాప్తంగా జరుపుకోవడం, పూజ్య బాబూజీ యొక్క సందేశము శాంతి సహనము, వారి యొక్క ఉద్యమంలో ప్రధానమైనటువంటి సత్యాగ్రహము,
వారు వల్లించినటువంటి ఏవైతే నినాదాలు ఉన్నాయో, స్వచ్ఛత, పారిశుద్ధ్యము, గ్రామరాజ్యమే రామరాజ్యానికి దోహదపడుతుందని చెప్పి ఇవన్నీ కూడా అక్షరాల వారు ఆచరణలో అమలు చేసి ప్రపంచానికి ఒక శాంతిదూత మాదిరిగా మరి వారు ఒక గొప్ప ఉద్యమం, స్వాతంత్ర ఉద్యమం, హింసకు తావు లేకుండా అహింసాయుతంగా చేపట్టినటువంటి ఆ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు మరి మన జాతిపితగా గర్వంగా చెప్పుకునేటువంటి మహాత్మా గాంధీ ఇవాళ ప్రపంచ దేశాలు కూడా ఇవాళ వారిని శ్లాఘిస్తూ ఉన్నాయి. వారి యొక్క సిద్ధాంతాన్ని వంటపుచ్చుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు, గుజరాత్ వారసత్వం ఉండొచ్చు కానీ సిద్ధాంతాలు మాత్రం వారు ఒంటి నిండా కూడా మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడిచే వ్యక్తిగా ఇవాళ నరేంద్ర మోడీ గారు నిరూపింపబడుతూ ఉన్నారు. ఇటీవల అమెరికాలో వారు పర్యటించిన సందర్భంగా అమెరికా అధ్యక్షులు ట్రంప్ వారిని ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని సంబోధిస్తే దానికి వక్రభాషం చెబుతూ ఏ రకంగా రాజకీయ ప్రత్యర్థులు దాన్ని భూతద్వంలో పెట్టి చూపించే ప్రయత్నం చేశారు. ఒక రాష్ట్రమో, ఒక జాతి, ఒక దేశమో ఉద్భవించినప్పుడు అనేక సుదీర్ఘ పోరాటాల తర్వాత దేశానికి ఒకరే జాతిపితగా ఉంటారు, అది మహాత్మా గాంధీ అక్షరాలను నమ్ముతున్నాం మనం. కానీ స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో అనేకమైనటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి కులాలు, జాతులు, వర్గాలు, వర్ణాలు, ప్రాంతాలు, భాషలు, భిన్నమైనటువంటి ఆలోచనతో, విధానంతో ఉన్నటువంటి ఈ యొక్క దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అని నేను కుల మత ప్రాంతాలకు అతీతంగా మనమందరము భారతీయులమని అనేక వైరుధ్యాలతో సతమతమవుతున్నటువంటి మరి వర్గ విద్వేషాలతో కొనసాగుతున్నటువంటి మన దేశంలో అందరినీ కూడా అభివృద్ధి మంత్రంతో, పేదల యొక్క సంక్షేమం యొక్క మంత్రంతో ఒక తాటి మీద తీసుకొచ్చినటువంటి ఘనుడు మహాత్మా గాంధీ నరేంద్ర మోడీ గారు. ఆ దిశలో ఒక కుటుంబానికి పెద్ద దిక్కుగా తండ్రి పాత్ర పోషించినటువంటి, ఒక కుటుంబంలో ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి సభ్యుల్లో వారందరినీ కూడా మరి ఒక ఆలోచన విధానం తీసుకొచ్చి కుటుంబాన్ని ఏ రకంగా ఒక తండ్రి బాధ్యతతో వ్యవహరిస్తూ ఉంటాడో అదే పద్ధతిలో ఇవాళ దేశంలో ఉన్నటువంటి విభిన్నమైన వర్గాలను అభివృద్ధి మంత్రంతో ఒక తాటి మీద తీసుకొచ్చి ఆ దిశలో అడుగులు వేస్తూ ఉన్న సందర్భంలో ఆ రకంగా తండ్రిగా ట్రంప్ గారు, మోదీ గారు ఈ దేశానికి తండ్రి లాంటి వాడు ఆ రకమైన పాత్ర పోషిస్తున్నాడు అని నిర్వచిస్తే దానికి అనేక రకాలుగా వారు వక్రభాషను చెప్పారు. అయినప్పటికీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏవైతే మహాత్మా గాంధీ యొక్క ఆశయాలు ఉన్నాయో, వారు కన్న కళలు ఏవైతే ఉన్నాయో, వారి స్వప్నం ఏది ఉందో ఇవాళ సాకారం చేస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఈ 70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో అనేక ప్రభుత్వాలు వచ్చాయి, అనేక మంది పాలకులు వారు ఏదైతే పరిశుభ్రత గురించి పదే పదే ప్రస్తావించారు మహాత్మా గాంధీ గారు. ఒకనొక సందర్భంలో వారణాసికి వెళ్ళిన సందర్భంలో మహాత్మా గాంధీ గారు అక్కడ ఆ దేవుడి గర్భగుడిలో చూసినటువంటి ఏదైతే పారిశుభ్రం లోపించి చెత్త చెదరంతో కూడుకున్నటువంటి ఆ యొక్క ప్రాంగణం చూసిన తర్వాత మనసు చెలించి మహాత్మా గాంధీ గారు ఇంత పవిత్రమైనటువంటి ఈ యొక్క మరి మందిరంలో భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి ఆ భగవంతుని సన్నిధే ఇంత అపరిశుభ్రంగా ఉంటే ఏ రకంగా ఆ పవిత్రమైన మనసు ద్వారా మన కోరికలు తీర్చగలుగుతాడు. అందుకనే మరి ఆ రోజు వారు వారణాసిలో ఆ గర్భగుడిలో ఉన్నటువంటి మొత్తం ఆ చెత్త చెదారాన్ని పరిశుభ్రం చేసి వారు బాహటంగా చెప్పి ఆ రకమైన సందేశాన్ని ఇచ్చారు వారు. అందుకనే పరిశుభ్రతకు వారు ఇచ్చినటువంటి ఏదైతే ప్రాధాన్యత ఉన్నదో మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ పేరు మీద ఎర్రకోట నుంచి వారు మరుగుదొడ్ల నిర్మాణం గురించి, టాయిలెట్ల గురించి ప్రస్తావించే ఎగతాళి చేశారు. ఒక ఛాయ వల్ల దేశానికి ప్రధానమంత్రి అయితే వారు మరుగుదొడ్ల గురించి మాట్లాడకపోతే ఇంకా దీని గురించి మాట్లాడతారు.
అని ఎగతాళి చేసినటువంటి రాజకీయ ప్రత్యర్థులు కనువిప్పు కావాలి. వారు 65 సంవత్సరాలుగా దేశాన్ని పాలించారు. ముఖ్యంగా మహిళల యొక్క ఆత్మ గౌరవంతో ముడిపడినటువంటి ఈ యొక్క అంశం నరేంద్ర మోడీ గారు ప్రాధాన్యతగా తీసుకున్నారంటే, ఆ రకంగా ఈ 65 సంవత్సరాల్లో 6 కోట్ల 25 లక్షల మరుగుదొడ్లు టాయిలెట్స్ నిర్మితమైతే, ఈ 65 సంవత్సరాల్లో వారు ఇచ్చిన పిలుపుని అందుకొని ప్రధానమంత్రిగా కేవలం ప్రభుత్వమే కాదు బాధ్యత ప్రజలను భాగస్వాములు చేయాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో ప్రజలకు పిలుపునిచ్చి ఆ రకంగా ప్రజల భాగస్వామ్యంతో మరుగుదొడ్ల నిర్మాణానికి వారు పిలుపునిస్తే అనేకమైనటువంటి ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు భాగస్వాములే. ఆ రకంగా మనం రోజువారీగా మన ఒంటిని, ఇంటిని శుభ్రం ఏ విధంగా పరుచుకుంటామో అంతటితో సరిపోదు. మనం మాత్రం పరిశుభ్రంగా ఉండి స్వచ్ఛంగా ఉంటే సరిపోదు. పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలా? పరిసరాలు శుభ్రంగా ఉంటేనే సమాజం ఒక ఆరోగ్యకరమైన సమాజం నిర్మితమవుతుంది. మనం శుభ్రంగా ఉంటే మాత్రం సరిపోదు. కాబట్టి ఆ రకంగా వారు మానసికంగా ప్రజలను సంసిద్ధం చేసి ఎక్కడ చెత్త చెదరమే కాకుండా మరుగుదొడ్ల నిర్మాణం ఈ 5.5 సంవత్సరాల్లో 6 కోట్ల 25 లక్షలకు అదనంగా 10 కోట్లు మరుగుదొడ్లు ఇవాళ 5.5 సంవత్సరాలు నిర్మించి కేంద్ర ప్రభుత్వం 12,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించి స్వచ్ఛ భారత్ ఏ రకంగా దాన్ని సాకారం చేశారో, మహాత్మా గాంధీ కలలను ఇవాళ సాకారం చేసినటువంటి ఘనుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాక పూర్వం దేశవ్యాప్తంగా పారిశుద్ధ్యం గురించి మనం ప్రస్తావిస్తే, ఓవరాల్గా మరి ముఖ్యంగా రూరల్ ఈ శానిటేషన్ చూసినట్టయితే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఓన్లీ 38%. 62% ఆఫ్ ద జియోగ్రఫికల్లీ లేదా పాపులేషన్ కానీ ఈ రకంగా మరుగుదొడ్లు లేకుండా, పారిశుద్ధ్యం లేకుండా, ఏ రకంగా మరి ఆ యొక్క అనారోగ్యానికి పాలవుతున్నారో మనం కోకొల్ల ఇవాళ చూస్తున్నాం. ఇవాళ హైదరాబాద్ లాంటి మహానగరంలోనే పారిశుద్ధ్యం లోపించి ఇవాళ హైదరాబాదు ఇట్ హాస్ బికమ్ ఎ క్యాపిటల్ ఆఫ్ డెంగ్యూ. ఇది మనంగా చెప్తున్నది ఇవాళ పత్రికలు, సర్వే సంస్థలు, ఆరోగ్యకరమైన సంస్థలు తెలుస్తుంది. విష జ్వరాలు ఇవాళ సోకుతున్నాయంటే పారిశుద్ధ్యం లోపం వల్ల. అందుకని ఇవాళ వార్ ఫుటింగ్గా మోదీ గారు ఇచ్చిన పిలుపుని అందుకొని ఇంతమంది మరి ఇవాళ మరుగుదొడ్ల నిర్మాణం కావడం వల్ల ఈరోజు 2019లో రూరల్ శానిటేషన్ చూసినట్టయితే ఇట్ హ్యాస్ రీచ్డ్ 98%. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పారిశుద్ధ్యత ఇవాళ మరుగుదొడ్ల నిర్మాణం చూస్తే 98% అంటే 5 సంవత్సరాలనే 60% అదనంగా ఇవాళ వారు అంటే మహాత్మా గాంధీ కన్న కలలు సాకారం చేసినటువంటి మొదటి వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ గారు. వారు మరుగుదొడ్లు కాదు, అది ఈ మహిళల యొక్క ఆత్మ గౌరవం నిలయాలని చెప్పినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే మన సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునే రీతిలో గత ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ ఏ రకంగా విస్మరించారు అంటే, అర్ధరాత్రి వేకో జామున మన ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు తమ కాలకృత్యాలను తీర్చుకోవడానికి బహిర్భూమిని వాడుకునే దుస్థితి నుంచి ఇవాళ గట్టెక్కించిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు. అందుకని ఇవాళ మరి నరేంద్ర మోడీ గారిని ఒక మహిళల పెద్దన్నగా, అంతటితో కాదు, వారు వంటింట్లో మహిళలు పడే బాధను సాంప్రదాయ పద్ధతిలో వారు చేస్తున్న వంట విధానాన్ని కూడా విముక్తి కల్పించి ఉజ్వల గ్యాస్ ద్వారా దాదాపు 1,00,000,000 మంది కూడా వారు గ్యాస్ సదుపాయాలు కల్పించారు. ఈ రకంగా వారు పారిశుద్ధ్యం పట్ల, అదే రకంగా మరి ఈ యొక్క మరి స్వచ్ఛ భారత్ పేరు మీద మొత్తం దేశంలో ఈ యొక్క ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం దోదపడ్డారో నిజంగా వారు అభినందన ఈ 150 సంవత్సరాల తర్వాత. అంతేకాకుండా ఇవాళ దాదాపు 27 రాష్ట్రాలు, 601 జిల్లాలు, 5.5 లక్షల గ్రామాలు ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీ. అంటే ఆ గ్రామాల్లో ఏ ఒక్క కుటుంబానికి మరుగుదొడ్లు టాయిలెట్ లేనటువంటి వాళ్ళకందరికీ సదుపాయం కల్పించి నౌ ఇవాళ మొత్తం ప్రపంచానికే ఈరోజు ఆదర్శంగా ఈరోజు పారిశుద్ధ్యం విషయంలో కానివ్వండి ఈ రకంగా మరి చేసినటువంటి ఘనత మోదీ గారు దక్కింది. వారు ప్రధానమంత్రి అయ్యే సందర్భంలో దాదాపు 18,000 గ్రామాలు కరెంటు దీపానికి నోచుకోకుండా ఉంటే, గుడ్డి దీపంతో వాళ్ళ జీవితాలు గడుపుతూ ఉంటే వారు దాన్ని లక్ష్యంగా తీసుకొని 1,000 రోజుల్లోనే ఆ యొక్క 1,800 గ్రామాలను మరి విద్యుద్దీకరణ చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. అంటే ఈ రకంగా ప్రాధాన్యతలు అంటే ఇవాళ కామన్ మెన్ పేదవాడికి
ఇవాళ ఏవైతే బేసిక్ కమిటీస్ కల్పించే దాంట్లో ప్రధానమైనటువంటి అంటే పల్లెల్లో ఏదైతే వాతావరణాన్ని మెరుగుపరిచి అంటే గ్రామ రాజ్యం ద్వారానే రామరాజ్యం సిద్ధిస్తుందని విశ్వసించినటువంటి, అందుకని వారు మొదటిసారిగా ఇవాళ 14th ఫైనాన్స్ కమిషన్ కానివ్వండి, నీతి ఆయోగ్ కానివ్వండి, తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా నేరుగా ఢిల్లీ నుంచి ఇవాళ పల్లెల యొక్క అభ్యున్నతి కోసం, పల్లె ప్రజల యొక్క సంక్షేమం కోసం వారు 14th ఫైనాన్స్ కమిషన్ ఆధారంగా గతంలో 32% కేంద్ర పన్నుల వాటా ఈ యొక్క పల్లెలకు అందుతూ ఉంటే ఏకంగా 10% పెంచి 42% ఇవాళ నేరుగా కూడా పల్లెలకు కూడా నిధులు కల్పించినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ రకంగా ఇవాళ మనం తెలంగాణ వ్యాప్తంగా ఏ ప్రళయం చూసినా ఏ గ్రామాన్ని కదిలించినా 50-60 లక్షల కోట్ల రూపాయలు ఈ రకంగా మరి నిధులు సమకూర్చిన వ్యక్తి. ఇవన్నీ కూడా ఆ రోజు మహాత్మా గాంధీ కన్న కలలు. పల్లెల అభివృద్ధి వల్లనే మరి ఈ దేశం అభివృద్ధి చెందుతుందని విశ్వసించిన వ్యక్తిగా ఆ రకంగా నేరుగా పల్లెలకు నిధులు కల్పించి పల్లెల్లో ఉన్నటువంటి రహదారుల ఏర్పాటు కానివ్వండి, వైద్య సదుపాయాలు కానివ్వండి, పాఠశాలల యొక్క నిర్మాణం కానివ్వండి, ఇవాళ మరి ఈ రకంగా ప్రయారిటైజ్ చేసి తీసుకునే కార్యక్రమంలో వారు చేపట్టారు. దాంతోపాటు వారు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ఇవాళ ఉగ్రవాదం ఏదైతే ఇవాళ మొత్తం భారతదేశానికి కాదు ప్రపంచానికే ఇవాళ సవాలు విస్తున్న ఉగ్రవాదాన్ని కూడా ఇవాళ యుద్ధం ద్వారా కాకుండా ఏ రకంగా ఇవాళ వారు శాంతియుతంగా ఎటువంటి యుద్ధానికి తలపడకుండా వారు మొత్తం వారి దౌత్యపరమైనటువంటి మరి ఆ యొక్క సంబంధాలు పొరుగు దేశాలే కాదు ప్రపంచ దేశాలతో వారు నెలకొల్పి ఏ రకంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏకాకిని చేసి పాకిస్తాన్ ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక శాంతిదూతగా ఇవాళ ఆ ఉగ్రవాదాన్ని కూడా కూకటి వెళ్ళతో ఏ రకంగా పెక్కిలు వేశాడు. పాకిస్తాన్ ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉంటే శిబిరాలు నడుపుతూ ఉంటే వాటిని ధ్వంసం చేయడం, కానీ అది పాకిస్తాన్ ప్రజల మీద పౌరుల మీద కాదు లేదా మిలిటరీ మీద కూడా కాదు. ఆ రకంగా చాలా స్పష్టంగా మోదీ ప్రభుత్వం అనేక సందర్భాల్లో కూడా చర్చల ద్వారా మరి ఈ యొక్క శాంతి కపోతాన్ని వేసినటువంటి వ్యక్తి. మొన్న కూడా మనం చూసాం ఐక్యరాజ్య సమితిలో ఏ రకంగా నరేంద్ర మోడీ గారు భారతదేశం యొక్క ప్రధానమంత్రిగా వారు ఎంత ఔన్నత్యాన్ని ప్రదర్శించారు. యుద్ధం కాదు మాకు ముఖ్యం, మనకు కావాల్సింది బుద్ధం. కాబట్టి బుద్ధిని ప్రవచనాలు, బుద్ధిని యొక్క శాంతి అనేది నెలకొల్పాలనేటువంటి విషయాన్ని వారు ఆ రకంగా చెప్తే పాకిస్తాన్ యొక్క అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఏ రకంగా మరి యుద్ధం గురించి మేము అనుయుద్ధానికి పాల్పడతాం, వెనుకంజ వేసేది లేదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ పోతుందో ఇది ఏ దారి తీస్తుందని ఆ రకంగా బెదిరింపులకు పాల్పడే వ్యక్తి ఇమ్రాన్ ఖాన్. అంటే ప్రపంచం గమనిస్తూ ఉన్నది వాళ్ళు ఎవరు శాంతి దూత, ఎవరు ఇవాళ సంయమనంతో పాటిస్తూ ఉన్నారు, ఇవాళ శాంతి కాముకలు ఎవరు. ఈ రకంగా వారు ప్రధానమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో కూడా వారు గాంధీజీ ప్రవచించిన సత్యాగ్రహాన్ని తనకు తాను దీక్షలు చేపట్టి తనకు తాను ఆ రకంగా మరి దీక్ష ద్వారా మొత్తం సమాజంలో కూడా పరివర్తన తీసుకొచ్చిన వ్యక్తిగా ఇవాళ నరేంద్ర మోడీ గారు కొనియాడబడుతూ ఉన్నారు. అందుకనే ఇవాళ వాస్తవంగా అసలు గాంధీ వారసుడుగా నరేంద్ర మోడీ గారు కొనియాడబడుతూ ఉంటే ఇవాళ అదే మన కాంగ్రెస్ నాయకులు గాంధీ పేరును తోకలుగా పెట్టుకొని ఏ రకంగా గాంధీ సిద్ధాంతాలను, ఏ రకంగా గాంధీ యొక్క ఆలోచన విధానాలను వారు వమ్ము చేశారు. వారి యొక్క అవినీతి, వారసత్వ రాజకీయాలు, కుంభకోణాలు, పారదర్శక లోపడం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ గాంధీ పేరు పెట్టుకున్నంత మాత్రాన మీరు గాంధీ వారసులు కాలేరు. గాంధీ ఆలోచన విధానాన్ని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్తున్న వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు ప్రత్యేక గుర్తింపు పొందిన సందర్భంలో వారు ఈ సందర్భం కూడా ప్రత్యేకంగా ఏ రకంగా స్వచ్ఛ భారత్ పేరు మీద పారిశుద్ధ్యం గురించి లేదా పల్లెల సంక్షేమం గురించి అభివృద్ధి గురించి పాటుపడ్డారు. ఈ 150 జయంతి ఉత్సవాల సందర్భంగా మరొకసారి మొత్తం వారికి పిలుపునిస్తాను. ఈ సమాజానికి ప్రాణాంతకమైనటువంటి ప్లాస్టిక్ను నివారించండి, నిషేధించండి. కాబట్టి వన్ టైం యూజ్ చేసే ప్లాస్టిక్ను ఎట్టి పరిస్థితులు వాడకుండా ఉండేదానికి వారు ఒక సామాజిక పరమైన ఉద్యమంగా ముందుకు తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇందులో భాగస్వాములు కావాల్సిన పిలుపు అనుగుణంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కూడా తప్పకుండా వారు ప్రజాప్రతినిధులందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు విస్తృతంగా రోజువారీగా 5-10-15 కిలోమీటర్లు ప్రజలను చైతన్యం చేసి ప్రజలను భాగస్వాములు చేసి ఒక అభివృద్ధి, పేదల సంక్షేమము, దానికి తోడు ఏ రకంగా ఈరోజు భవిష్యత్తు తరాలకు మరి ప్రమాదకరంగా మారినటువంటి ప్లాస్టిక్ వాడకాన్ని కూడా
నిలిపేదానికి తీసుకున్న కార్యక్రమాన్ని కూడా వారు ఈ సందర్భంగా ఈ యొక్క గాంధీ సంకల్ప యాత్ర సందర్భంగా ప్రజలకు తీసుకెళ్ళని కోరారు. మనందరికి తెలుసు యోగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మరి 21 జూన్ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటుంది. ఒక ఆరోగ్యకరమైన సమాజం కోసం నేను ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, నిశ్చింతంగా ఉంటుంది. కుటుంబం నిశ్చింతంగా ఉండి ఆరోగ్యంగా ఉంటే ఆ రకంగా సమాజం కూడా ఆరోగ్యంగా నిశ్చింత ఉంటుంది. కాబట్టి ఈ ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం కోసం కూడా మరి నరేంద్ర మోడీ గారి పిలుపుని అందుకొని అందరం కూడా భాగస్వామ్యం అవుతాం. తెలంగాణలో ప్రత్యేకంగా ఈ యొక్క గాంధీ సంకల్ప యాత్ర, గాంధీ ప్రవచించినటువంటి ఈ యొక్క వచనాలను వారి కలలను సాకారం చేయడానికి మనం అందరం కూడా పూనుకోవాల్సి వస్తుంది. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ 22 అక్టోబర్ నుంచి 10 నవంబర్ వరకు పల్లె పల్లెకు కదులుతాం. ఆ రకంగా గాంధీజీ ఆశయాలను నెరవేరుస్తాం. గాంధీజీ కలలను నరేంద్ర మోడీ చేస్తున్న సాకారానికి వెన్నుదన్నుగా నిలుస్తామనేటువంటి ఒక పిలుపుతో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ యొక్క సంకల్ప యాత్రను విజయవంతం చేయాలని ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు ఈరోజు మరి కిషన్ రెడ్డి గారు, బాబురావు గారు ఈ పార్టీకి వారు కూడా పాదయాత్రలు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరి పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి మరి ఆ రకంగా ప్రజలు కూడా సహకరించాలని, తెలంగాణ ప్రజలు కూడా ఈ యొక్క దేశ నిర్మాణానికి అంకితభావంతో పనిచేసిన ప్రధానమంత్రికి వారికి అండగా నిలుస్తారని చెప్పి కోరుకుంటూ ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర పార్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను. మన మిత్రులందరం కూడా ఇక్కడే మజంజాయి మార్కెట్ దాటి అఫ్జల్గంజ్ వైపు పోతుంటే అక్కడ స్టేషనరీ షాప్స్ ఉన్నాయి. ఆ స్టేషనరీ షాప్స్ దగ్గర మనం ప్లాస్టిక్ వాడొద్దు, బట్ట బ్యాగులనే వాడండి, బట్ట సంచులనే వాడండి అని నినాదంతో లక్ష్మణ్ గారు కొన్ని టోకెన్గా ఈరోజు కొన్ని షాపులకి బట్టల బ్యాగులు ఇస్తారు, పంపిణీ చేస్తారు. మిత్రులందరూ, ప్రెస్ మిత్రులందరూ కూడా అక్కడికి వస్తే బాగుంటుందని రావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.